ఆరోగ్య దిశగా అడుగులు వేయాలని కేంద్రం కోరుకుంటుంటే తెలంగాణలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలోని అంటువ్యాధులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా క్షయ కుష్టు వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. హైదరాబాద్ లోనే ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉండటం విశేషం. తెలంగాణ రాష్ట్రం అంటువ్యాధుల బారిన పడుతోంది. ప్రధానంగా నెమ్మదిగా ప్రాణాలు హరించే భయంకరమైన వ్యాధులు ఇప్పుడు తెలంగాణలో చేప కింద నీరులా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలో క్షయ కుష్టు వ్యాధులు అంతకంతకు ప్రబలుతున్నాయి. ఈ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ వ్యాధులు శరవేగంగా విజృంభిస్తుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలోనే చికిత్స చేయించుకుంటే ఈ వ్యాధులను చాలా మేరకు దూరం చేసుకునే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. అయితే ప్రజలు ఈ వ్యాధులను అంత సీరియస్గా తీసుకోకపోవడంతో ముదిరిపోతున్నాయని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్షయ కుష్టు వ్యాధులు గతంలో చాలా మేరకు కంట్రోల్లోనే ఉండేవి. గత 2-3 సంవత్సరాలుగా తిరిగి ఇవి పెరుగుతూ వస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు. ఇందుకు కారణాలు ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆహార అలవాట్లు వల్లేనంటున్న వైద్యులు. తెలంగాణలో శరవేగంగా ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో గత 7 కొత్తగా 52,000 మంది క్షయ బాధితులను ప్రభుత్వం గుర్తించింది. మరో 3,000 మంది కుష్టు బాధితులున్నట్టు నిర్ధారించింది. అంటువ్యాధులు అరికట్టే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని ఈ కేసుల పెరుగుదల చెప్పకని చెబుతోంది. అంటువ్యాధులను అరికట్టేందుకు ప్రతి 7 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను వైద్య ఆరోగ్య శాఖకు కేటాయిస్తూనే ఉంది. అయినా కుష్టు క్షయ వంటి వ్యాధులు ఎందుకు పెరుగుతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ 2 వ్యాధుల నిర్మూలనే లక్ష్యంగా బాధితులను 100% గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ వ్యాధుల బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించే దిశగా కార్యాచరణ రూపొందించిన తెలంగాణ సర్కార్ వ్యాధిగ్రస్తులను గుర్తించే పనిలో పడింది. ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది. వచ్చే 12 ఈ ప్రత్యేక కార్యాచరణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి పరీక్షించే విధానం అమలు చేస్తున్నారు. కాగా హైదరాబాద్లోనే అత్యధికంగా క్షయ కుష్టు రోగాల బారిన పడుతున్న వారి సంఖ్యను వైద్యాధికారులు గుర్తించారు. మరోవైపు నల్లగొండ సూర్యపేట రంగారెడ్డి జిల్లాలో శరవేగంగా కుష్టు వ్యాధులు ప్రబలుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలో ఏటా 2,500 మంది నుంచి 3,000 వరకు కుష్టు కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో 15 ఏళ్లలోపు పిల్లలు 6.5% మంది వరకున్నారు. వీరు వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించలేకపోతున్నారు. దీంతో ఈ వ్యాధులు పెరిగిపోతున్నాయని వైద్య అధికారులు తెలిపారు. 2018లో 77,352 కొత్త క్షయ కేసులను గుర్తించడం లక్ష్యం కాగా 52,191 మందిని గుర్తించారు. ఈ ప్రక్రియలో 67% కేసులను ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నిర్దేశించిన లక్ష్యంలో 28,154 మందిని గుర్తించింది. దాదాపు 97% కొత్త క్షయ కేసులను నిర్ధారించింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే చివరి నాటికి రాష్ట్రం మొత్తం మీద 25% అదనంగా కొత్త కేసులను వైద్య అధికారులు గుర్తించగలిగారు. ఇలా గుర్తించిన క్షయ కుష్టు వ్యాధి గ్రస్తులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు ఇప్పుడు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది.